హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మనీ ఎర్నింగ్ యాప్ గురించి చెప్తాను. రీసెంట్ టైమ్స్లో ఈ యాప్ చాలా వైరల్ అయింది. ఈ యాప్లో వర్క్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాంప్లికేటెడ్గా అయితే ఏమీ ఉండదు. యాప్ ఇంటర్ఫేస్ కూడా సింపుల్గా ఉంటుంది. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వీటన్నిటిని యూజ్ చేసి ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాప్లో ఎలా వర్క్ చేయాలో చూద్దాము. మెయిన్ వీడియోకి వెళ్ళకముందు ఒక చిన్న గివ్ అవే అనౌన్స్మెంట్. ఈ వీడియో 5000 లైక్స్కి రీచ్ అవ్వగానే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈచ్ 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసిన లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది తార్మార్ ఈ యాప్ నేమ్. ఇన్స్టాల్ని క్లిక్ చేయండి, ప్లే అని ఉంది, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనే ఉంటుంది. అండ్ సైన్ ఇన్ని క్లిక్ చేయండి. దీంట్లో మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యువర్ నేమ్ కింద ఒక బాక్స్ ఉంది కదా, సో అక్కడ మీరు క్లిక్ చేయగానే కింద మీకు ఇలా వైట్ కలర్ బాక్స్ ఒకటి ఓపెన్ అయ్యి మీ కర్సర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీ నేమ్ని మీరు ఇన్ఫామ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఓకేనుంది, ఆ ఓకేని ఇచ్చేయండి. చూసారా, ఈ బాక్స్లో పడిపోయింది మన నేము. అండ్ ఇక్కడున్న ఓకేని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, సో ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ ఓపెన్ అయింది మనకి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు మీరు ఈ విధంగా ఇవ్వాలి. డేట్ తర్వాత ఒక చిన్న డాష్ ఇచ్చి, అంటే హైఫన్ ఉంటుంది కదా, డాష్ ఇచ్చి 03 సంథింగ్ ఆ మంత్ ఏదైతే అది ఇచ్చేసి డాష్ ఇచ్చి అండ్ మీ ఇయర్ని కంప్లీట్గా ఆ 4 నంబర్స్ టైప్ చేసేసి ఓకేనివ్వండి. అప్పుడు మనకి బాక్స్లో ఈ విధంగా పడిపోతుంది. అండ్ ఇక్కడ ఓకేనుందా అది మీరు క్లిక్ చేయాలి. అండ్ సెలెక్ట్ జెండర్లో సో మీ జెండర్ ఏంటని ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఓకేని క్లిక్ చేయండి. సో సెలెక్ట్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగారు అనమాట. సో ఇది ఏంటంటే మనకి అదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాను కదా, దీని రిలేటెడ్ ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దీనికి సంబంధించినవి కొన్ని అడుగుతారనమాట. సో అవేంటంటే చాలా ఈజీగానే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి సైన్స్ అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సైన్స్ అంటే మరి దాని తగినట్టు అది ఏ రేంజ్లో ఉంటుందో అని మీరేం టెన్షన్ తీసుకోవద్దు. చాలా ఈజీగా ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా. అంటే పిల్లల్ని మనం అడుగుతాం కదా చిన్న చిన్నవి, అలా ఉంటాయి అన్నమాట. వాళ్ళే హింట్ కూడా ఇస్తారు ఆన్సర్ చేసే విధంగా. అండ్ ఇక్కడ ఓకేనుందా నేను అది క్లిక్ చేస్తున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు 100 కాయిన్స్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తాయి అన్నమాట. నేను మీకు మినిమం విత్డ్రావల్ అనేది ఏ రేంజ్లో ఉంటుందన్నది కూడా నేను మీకు చెప్తాను. చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ అన్లాక్ అయ్యి మనకు కనిపిస్తున్నాయి. బట్ ఫస్ట్ 101 అని ఉంటుందా, సో దాన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఏది ఎక్కడ క్లిక్ చేయాలని వాళ్ళు ఇచ్చారు, సో అన్నిటికీ వాళ్ళు చూపించిన దానికి ఇక్కడ ఓకేని ఇచ్చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది, దానికి కూడా ఓకేని ఇచ్చేస్తున్నా. ఓకేని ఇచ్చేయండి, డన్ అని ఇచ్చేయండి. కావాలంటే మీరు చదువుకోండి వాళ్ళు ఏమి ఇచ్చారో, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసారా కౌంట్ ది కలర్స్ అని వస్తుందన్నమాట. అండ్ ఇది చూసినప్పుడు నార్మల్గా 4 కలర్స్ అని మనం చెప్పేస్తాం కదా, సో 1 2 3 4, బట్ ఆ విధంగా కాదు. సో ఈ స్క్రీన్ మీద ఉన్న కలర్స్ అన్నింటినీ కూడా కౌంట్ చేయాలన్నది వాళ్ళ థాట్. సో అందుకే మీరు హింట్ అని ఉందా ఇక్కడ, ఈ హింట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో ఒక యాడ్ వస్తుంది, అది అయిపోగానే ఇక్కడ ఇంటూ ఉందా అది మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా ఆ హింట్ అని మీరు ఇందాక క్లిక్ చేసినందుకు ఇది మీకు వచ్చింది. ఆన్సర్ 7 అని వాళ్ళే ఇచ్చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ట్రై కౌంటింగ్ ఆల్ కలర్స్ ఆన్ ది స్క్రీన్. సో స్కై బ్లూ, గ్రీన్, రెడ్, పర్పుల్, ఎల్లో, బ్లాక్, వైట్ అవన్నీ కూడా కౌంట్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ వైట్ స్క్రీన్ ఉందా అండ్ బ్లాక్ కలర్లో ఈ నంబర్స్ ఉన్నాయా, 4 7 8 9 మనకు బ్లాక్ కలర్లో ఉన్నాయా, సో అలా స్క్రీన్ మీద ఉన్నవన్నీ కౌంట్ చేయండి అని వాళ్ళు ఈ హింట్లో చెప్పారనమాట. సో నేను ఆన్సర్ 7 అని ఇచ్చేసాను. ఇవ్వగానే అది కరెక్ట్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అని వచ్చిందనమాట. సో స్క్రీన్ మీద ఉన్న కలర్స్ అన్నింటినీ కౌంట్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం అనమాట. అండ్ హింట్లో ఎటు మనకి 7 అని వాళ్ళే ఇచ్చారు. సో ప్రతిసారి కౌంట్ ది కలర్స్ అంటే అన్ని కలర్స్ కౌంట్ చేయాలని ఉండకపోవచ్చు. సో హింట్ని క్లిక్ చేసి అసలు ఏముందో చూడండి, మీకు ఇంకా ఆల్మోస్ట్ ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలన్నదే వాళ్ళ థాట్ కూడా యాక్చువల్గా. అండ్ ఇక్కడ నెక్స్ట్ అని ఉందా దాన్ని మనం క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ చూసారా మన కొన్ని పాయింట్స్ కూడా వచ్చాయి, పైన ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ సెలెక్ట్ ది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అని ఉంది. మరి అన్నీ ఒకేలా ఉన్నాయి కదా, మరి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం హింట్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారా డ్రాగ్ ది క్లౌడ్ టు ప్లేస్ ఇట్ అబౌవ్ ది ప్లాంట్స్. సో పైన ఒక క్లౌడ్ ఉంది కదా, సో దాన్ని ఇలా పక్కకి తీసుకురండి, ప్లాంట్స్ పైన పెట్టండి ఆ క్లౌడ్ని అని ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం పెట్టి చూద్దాము. ఇక్కడ చూసారా మొత్తం హింట్ని మీరు చదవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా పెట్టాను. పెట్టంగానే నేను దాన్ని క్లిక్ చేయగానే చూసారా, క్లిక్ చేశాను అనమాట. క్లౌడ్ మీద పక్కకు తీసుకొచ్చి వాటర్ వచ్చింది. సో వాటర్ రాగానే ఒరిజినల్ ప్లాంట్ అయితే మనకి గ్రో అవుతుంది కదా, ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే గ్రో అవ్వదు. సో దీంట్లో థర్డ్ ప్లాంట్ మనకి అలానే ఉంది, అది గ్రో అవ్వలేదు. సో అదే వాళ్ళు హింట్లో మనకి చెప్పింది. సో అందుకు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ని మనము సెలెక్ట్ చేయాలి. సో నేను సెలెక్ట్ చేస్తున్నా, టిక్ మార్క్ నాకు వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక ఇంటూ కనిపిస్తుంది, ఇది జస్ట్ మనకి యాడ్, ఇది 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఏమీ ఉండట్లేదు. ఇక్కడ యాడ్ అయితే జస్ట్ అలానే ఉంది. అండ్ ఇక్కడ ఇంటూ అని ఇచ్చేయండి. కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. అండ్ వాళ్ళు ఏదో జస్ట్ ఒక టిప్ ఇచ్చారు పిల్లలకి, జస్ట్ బై టర్నింగ్ ఆఫ్ ది ట్యాప్ వైల్ యూ బ్రష్ యువర్ టీత్ యూ క్యాన్ సేవ్ అప్ టు 30 లీటర్స్ ఆఫ్ వాటర్ సంథింగ్ అని ఇచ్చారు, టిప్స్ ఇచ్చారు. అంటే ఇది ఎడ్యుకేషనల్ యాప్ అనమాట. మనకి ఇంట్రెస్టింగ్గాను ఉంది అండ్ చాలా నేర్చుకునే విధంగా కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనీ అర్న్ చేసే విధంగా ఉంది. సో మళ్ళీ నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వేర్ ఇస్ ద సన్ అని ఉందన్నమాట. సో సన్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు సన్ కనిపించట్లేదు. సో అప్పుడు మళ్ళీ మనము హింట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, సన్ ఫ్లవర్స్ ఆల్వేస్ ఫేస్ ది సన్, సో స్వైప్ రైట్ టు ఫైండ్ ది సన్ అని ఇచ్చారు. సో సన్ ఫ్లవర్స్ అన్నవి సన్ వైపే తిరిగి ఉంటాయన్నమాట. దాన్ని బట్టి సో సన్ ఎటువైపు ఉందంటే ఇక్కడ రైట్ సైడ్ తిరిగి ఉన్నాయి కాబట్టి మనకి సన్ అటువైపు ఉంది. సో నేను ఇలా స్క్రోల్ చేస్తున్నాను స్క్రీన్ని, ఎస్. సో నేను ఆ ఫింగర్తో ఇలా స్క్రోల్ చేశాను రైట్ సైడ్కి, సన్ నాకు కనిపించింది. మరి ఆ కనిపించిన సన్ మీద నేను ఒక టిక్ మార్క్ ఇవ్వాలి. సో టిక్ మార్క్ పడిపోయింది, నాకు రివార్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ వెంటనే ఇంటూ అని కూడా ఉంది, దీన్ని వెంటనే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసారా, కంగ్రాచులేషన్స్ అని ఉంది. అండ్ ఇక్కడ ఏదో ఒక జీకే క్వశ్చన్ లాగా ఇచ్చారు, యువర్ వెయిట్ ఆన్ ది సన్ వుడ్ బి 27 times ఆఫ్ దట్ ఆన్ ఎర్త్ అని ఇచ్చారు. సో మీకు కావాలంటే అది చదువుకోండి, మీ ఇష్టం, మనకి కొంచెం జీకే డెవలప్ అవుతుంది. సో చూసారు కదా, సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఈ విధంగా ఉంటాయి, అంతేగాని మనం ఆన్సర్ చేయలేని విధంగా అయితే లేవు ఏవి కూడా. అండ్ ఇది ఎన్ని కాయిన్స్కి ఎంత మనీ అన్నది కూడా నేను మీకు చెప్తాను. సో కౌంట్ ది స్టార్స్ అని ఇచ్చారు. సో అండ్ ఇక్కడ సన్ కూడా ఒక స్టారే కాబట్టి మేబీ సన్ని కూడా కౌంట్ చేయాలనేది వాళ్ళ థాట్ కావచ్చు. ఒకసారి మనం హింట్కి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ చూసారా, కౌంట్ ఆల్ ది స్టార్స్ ఆన్ ది స్క్రీన్ ఇంక్లూడింగ్ ది సన్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో అ స్టార్. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, సన్ కూడా స్టార్ కాబట్టి అది కూడా కౌంట్ చేయమన్నారు. అండ్ ఆన్సర్ 9 అని వాళ్ళు ఇచ్చేశారు. ఆ కౌంట్ చేసే ఇది కూడా మనకి ఇవ్వకుండా ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు. సో 9ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, టిక్ మార్క్ పడిపోయింది. అండ్ ఇక్కడ ఇంటూ అని ఉందా, అది తీసేయండి. అండ్ ఇక్కడ మనకేదో జీకే నాలెడ్జ్ కోసం ఏదో ఇచ్చారు. అండ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా అది ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల ఒక 3 to 4 పజిల్స్ నేను చూపించాను. సో వాటిల్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుని వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనకి సింపుల్గానే ఉంటున్నాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ అని ఉందా, అది క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫైండ్ ది రాటన్ ఎగ్. సో రాటన్ ఎగ్ని ఫైండ్ చేయాలి అంటే, అండ్ ఇక్కడ మనకి హింట్ అని ఉందా, అది నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మీకు క్వశ్చన్ అన్నది కష్టంగా ఉంటుందా ఈజీగా ఉంటుందా అదేది మనకి అక్కర్లేదు, హింట్ని అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే, సో క్వశ్చన్ చూడంగానే ఈజీగానే ఉంది కదా మనం ఆన్సర్ చేసేద్దాం అని అనుకోద్దు, హింట్ని క్లిక్ చేసేయండి. సో డ్రాగ్ అండ్ పుట్ ద ఎగ్స్ ఇన్ ది జగ్ ఆఫ్ వాటర్ టు ఫైండ్ ది రాటన్ ఎగ్. సో ద రాటన్ ఎగ్ విల్ ఫ్లోట్ ఆన్ ది వాటర్, అది కూడా వాళ్ళే చెప్తున్నారు. సో డ్రాగ్ చేసి ఎగ్స్ని వేయమని చెప్తున్నారు. సో రాటన్ ఎగ్ అయితే పైన ఫ్లోట్ అవుతుందంట, అది కూడా వాళ్ళే చెప్పారు. సో ఇంటూని క్లోజ్ చేసి, సో ఈ ఎగ్ని నేను ఇలా డ్రాగ్ చేసి దీంట్లో వేశాను. సో జస్ట్ మీ ఫింగర్తో ఇలా దాన్ని ఇలా డ్రాగ్ చేసి దాంట్లో వేయడమే, అంతకు మించి ఏం లేదు. ఎస్, చూసారా, ఈ రాటన్ ఎగ్ అన్నది మనకి పైన ఫ్లోట్ అవుతుంది. సో రాటన్ ఎగ్స్ ఫ్లోట్ అవుతాయని వాళ్ళే చెప్పారు కదా, అందుకు ఈ రాటన్ ఎగ్ ఉంది కదా, ఈ ఫ్లోట్ అవుతున్న ఈ ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఎస్, టిక్ మార్క్ అని నాకు వచ్చేసింది. అండ్ దీని రిలేటెడ్ రివార్డ్ కూడా వస్తుంది, ఇంటూ అని క్లిక్ చేసేద్దాము, రివార్డ్ వచ్చింది. సో ఎగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చారు, మీరు చదవాలనుకుంటే చదవండి. అండ్ ఇక్కడ రీప్లే ఉంది, అది ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాము. సో రీప్లేని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఆ పజిల్ అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరు దాన్ని ఆన్సర్ చేయొచ్చు, అంతే. సో ఇప్పుడైతే నేను నార్మల్గా వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ హోమ్ అని ఉంది, లేకపోతే మీరు ఒకవేళ అక్కడే ఉంటే కూడా మీరు వెనక్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి 1 2 3 4 5 6 దాకా మనము ఆన్సర్ చేస్తూ వచ్చాము కదా. సో 6 అన్లాక్ అయిపోయాయి. అండ్ రిమైనింగ్ ఇలా చాలా ఉన్నాయి, మీరు ఇలా ఎన్నైనా ఆన్సర్ చేయొచ్చు, అది మీ ఇష్టము. సో మ్యాక్సిమం మీరు హింట్ని యూస్ చేసుకుని కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారు కాబట్టి రీప్లేకి వెళ్ళకండి, జస్ట్ ఆన్సర్ చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఆన్సర్ చేసే కొద్దీ ఇవి అన్లాక్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు 06 అనేది మనకు బ్లింక్ అయింది. సో దీన్ని క్లిక్ చేసి మళ్ళీ నేను ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పటికే నేను కొన్ని చూపించేశాను మీకు. అండ్ ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి రివార్డ్స్ అని ఉందా, అది మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు రిడీమ్ అని ఉందా, అది క్లిక్ చేసి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 1000 coins ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 50 రూపీస్ అనమాట. సో 1000 coins రీచ్ అయ్యాక మీరు 50 రూపీస్గా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే టోటల్గా మనకి 125 coins వచ్చాయి. అండ్ మినిమం విత్డ్రావల్ కూడా మనకి 50 రూపీసే. And ఓసారి మీరు వెనక్కి వెళ్తే ఇక్కడ మీకు రిమూవ్ యాడ్స్ అని ఉంది. అది మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ యాడ్స్ని రిమూవ్ చేయాలంటే 200 అని, 450 అని, 750 అని ఇలా అంతా అడుగుతున్నారు. సో మీరైతే 100% దీనికి పే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో ఒక 1 రూపీ ఇన్వెస్ట్ చేసి 2 or 3 rupees ఇస్తామని యాప్ వాళ్ళు చెప్పారనుకోండి. 1 రూపీ అప్పుడప్పుడు పెడతారు, మీకు 2 or 3 rupees వచ్చిందా లేదా అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో 1 రూపీ కాబట్టి మీరు ఈజీగా ఇన్వెస్ట్ చేసి టెస్ట్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే ఏకంగా 200, 450, 700 ఆ రేంజ్లో అడుగుతున్నారు. సో ఎప్పుడే కానీ ఇలాంటి వాటికి మీరు వెళ్ళొద్దు. ఫ్రీ ఎర్నింగ్ యాపే కాబట్టి మీకు ఫ్రీగా ఎర్న్ చేసే ఛాన్స్ వాళ్ళు ఈజీగా కల్పిస్తున్నారు కాబట్టి మీరు అది యూస్ చేసుకోండి. సో దీంట్లో అయితే మనీ ఎవ్వరూ పే చేయకండి. సో యాప్స్ అన్నవి మనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయో మనకు తెలియదు, ఎన్ని మంత్స్ ఉంటాయో మనకు తెలియదు కదా. సో అందుకు పేమెంట్కి అయితే మీరు 100% వెళ్ళొద్దు. నేను మీ సేఫ్టీ గురించే చెప్తున్నాను. ఇప్పుడు మనం విత్డ్రావల్ ఎలా చేయాలో చూద్దాము. దీంట్లో ఏంటంటే నేను చెప్పాను కదా 1000 points ఆ రేంజ్కి మీరు రీచ్ అవుతే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని. సో 1000 క్రాస్ అయ్యింది, అందుకు ఇప్పుడు రిడీమ్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది పాయింట్ సెంట్రల్ సిస్టమ్ అని. సో దీంట్లో ఏంటంటే మనకి తార్మార్ యాప్ సింబల్ లోగో అదంతా కనిపిస్తుంది కదా, దాని కింద ఉన్న లాగిన్ అని ఉందా, అది మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది. అప్పుడు ఏంటంటే మీరు నార్మల్గా ఈ యాప్లోకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ యోర్ రివార్డ్స్ అని ఉందా, అది క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఈ విధంగా అంటే రిడీమ్ ఆప్షన్స్ రకరకాలు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ పాయింట్స్ రిక్వైర్డ్ 500 అని ఉందన్నమాట. ఇది ఫ్లాట్ 20% ఆఫ్ బర్గర్ మీస్టర్ అని, సో హ్యామెక్ వాళ్ళది అలా ఉంది. బట్ ఇవన్నీ మనకి అక్కర్లేదు కదా. సో మీరు ఇలా స్క్రోల్ చేసి కిందికి వెళ్తే మనకు కావాల్సింది వచ్చేసింది. ₹50 UPI ద్వారా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. పాయింట్స్ రిక్వైర్డ్ 1000 points. సో దీనికి ఒక యాక్టివ్ UPI ID కావాలని ఉంది. సో మనకి ఈ టైప్ ఆఫ్ రిడీమ్ చేసుకోవడమే కావాలి. సో ఇక్కడ ఉన్న రిడీమ్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ప్లీజ్ అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ అండ్ UPI ID అని ఉంది. సో ఇక్కడ ఓకే అని ఇచ్చేయండి. సో ఇక్కడ మీకు జీపే నంబరు దాని యొక్క UPI ID అని అడుగుతుంది. సో జీపే నంబర్ అంటే అది చూడంగానే ఓన్లీ జీపే నంబరే ఇవ్వాలి, గూగుల్ పే ఫోన్ నంబరే ఇవ్వాలేమో అని మీరు అనుకోవద్దు. వాళ్ళు అలా ఇచ్చారు, బట్ మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ 3 యొక్క ఫోన్ నంబర్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆ ఫోన్ నంబర్ ఇచ్చేసి కింద UPI ID ఉంది కదా, మీరు ఏ ఫోన్ నంబర్ అయితే ఇచ్చారో దాని యొక్క UPI ID ఇచ్చేయండి. సో మీరు పేటిఎం ఫోన్ నంబర్ ఇచ్చారనుకోండి, ఆ పేటిఎం యొక్క UPI ID ఇవ్వాలి. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అని ఉందా, అది క్లిక్ చేయండి. సో మీరు గూగుల్ పే ఫోన్ నంబర్ ఇచ్చి దాని యొక్క UPI ID ఇస్తారా, లేకపోతే పేటిఎం ఫోన్ నంబర్ ఇచ్చి దాని UPI ID ఇస్తారా, ఫోన్పే యూస్ చేస్తారా అన్నది మీ ఇష్టం. బట్ మొబైల్ నంబర్ ఇవ్వాలి, దాని యొక్క UPI ID ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు మొబైల్ నంబర్ అండ్ UPI ID అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. సో మళ్ళీ యువర్ రివార్డ్స్లో ఇక్కడ రిడీమ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. సో ఇందాక మనం రిడీమ్ అని క్లిక్ చేసినప్పుడు ముందు ఫోన్ నంబరు అవన్నీ ఎంటర్ చేయండి అని వచ్చింది. ఈసారి రిడీమ్ అని క్లిక్ చేసినప్పుడు మనం అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం కదా, ఫోన్ నంబరు, UPI ID అవన్నీ. సో అందుకు ₹50 విల్ బీ పేడ్ టు అని మనం ఏదైతే నంబర్ ఇచ్చామో దానికి పే అయిపోతుందని ఇస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, యువర్ రిక్వెస్ట్ విల్ బీ ప్రాసెస్డ్ విదిన్ 5 working days అని ఉంది. కొంతమందికి 3 working days అని కూడా రావచ్చు. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అని ఉందా, అది క్లిక్ చేయండి. అండ్ యాక్టివ్గా ఉన్న UPI ID ఇవ్వండి అని వాళ్ళు అదే పనిగా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ఎన్షూర్ యువర్ UPI ID ఈజ్ యాక్టివ్, అదర్వైజ్ పేమెంట్స్ కాన్ బీ ప్రాసెస్డ్. సో మరి దాన్ని మైండ్లో పెట్టుకుని యాక్టివ్గా ఉన్న UPI ID ఇవ్వండి. అండ్ ఇక్కడ ₹50 UPI అని కనిపిస్తుంది. అండ్ కిందేమో పెండింగ్ అని ఉంది, అంటే మనం ఇప్పుడే రిక్వెస్ట్ పెట్టుకున్నాం కాబట్టి అది పెండింగ్ అని చూపిస్తుంది. సో పేటిఎం ఫోన్ నంబరు దాని యొక్క UPI ID ఇవ్వడం జరిగింది, అందుకే ఇది పేటిఎంకే వచ్చిందనమాట. అమౌంట్ $50, తార్మార్ పాయింట్స్ రిడెంప్షన్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలా 3 to 5 working daysలో మీకు మనీ అయితే వస్తుంది. సో ఈ యాప్ ద్వారా మనీ ఎర్న్ చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నాకు కూడా తెలుస్తుంది ఎవరు ఎర్న్ చేశారని. అండ్ పేమెంట్ ప్రూఫ్ని ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఛానల్లో మెగా గివ్ అవే స్టార్ట్ చేశాను. ఈ మెగా గివ్ అవేలో విన్ అయిన ఒక లక్కీ విన్నర్కి 20,000 వర్త్ ఉన్న మొబైల్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మెగా గివ్ అవేని విన్ అవ్వాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, వీడియో డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ అండ్ FB పేజెస్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.